హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ స్పెషల్ ఏంటంటే పెసరకట్టు. మనకి ఇంట్లో ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ విధంగా పెసరపప్పుతో ఈజీగా 10 నిమిషాలలో మనం చేసుకోవచ్చు. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్ వరకు పెసరపప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. పప్పు దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి పప్పుని మొత్తం చల్లారనివ్వాలి. పప్పుని శుభ్రంగా 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక దాంట్లోకి సరిపడిన వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. మనకి నార్మల్గా పెసరపప్పు గిన్నెలో అయినా ఉడుకుతుంది, లేదంటే కుక్కర్లో అయినా 2 విజిల్స్ అయినా త్వరగానే ఉడికిపోతుంది. ఈ విధంగా పప్పు ఉడిగాక మనం ఏ బౌల్తో అయితే పప్పు తీసుకున్నామో అదే బౌల్తో 2 బౌల్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్, కొద్దిగా కారం, మెంతిపొడి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. మనం మెంతిపొడి యాడ్ చేసుకుని ఉంటే మనకి పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది, ప్లస్ చిక్కదనం కూడా వస్తుంది. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి పప్పు అనేది ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం తాలింపుకి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి బాగా వేగాక అందులోకి 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులోకి మనం ఉడకపెట్టుకున్న పప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. అంతే అండి, మనకి పెసరకట్టు రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.